రైట్ యార్లగడ్డకి ఈ రోజు 11:30 గంటలకు చంద్రబాబుతో అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యింది చంద్రబాబుని ఆయన కలిసారు అయితే చంద్రబాబు నివాసం దగ్గర ఆయన మీడియాతో మాట్లాడారు విలేకరుల ప్రశ్నలకు ఆయన సమాధానం మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణాను అడిగి తెలుసుకుందాం రైట్ రాణా యార్లగడ్డ చంద్రబాబు అపాయింట్మెంట్ ముగిసింది కలిసారు తర్వాత చంద్రబాబు నివాసం దగ్గర కూడా ఆయన మాట్లాడారు ఇంకా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి గుడివాడ నుంచి పోటికి సై అంటున్నారు యార్లగడ్డ చంద్రబాబు ఆదేశిస్తే ఎక్కడైనా రెడీ అంటున్నారు అది గన్నవరమైన గుడివాడ అయినా సై అంటున్నారు పార్టీలో ఎంత కష్టపడినప్పటికీ జగన్ తనను పక్కన పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రెడికా మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు రైట్ రాణా చెప్పండి యార్లగడ్డ చంద్రబాబు సమావేశం ముగిసింది చంద్రబాబు నివాసం వద్ద కూడా యార్లగడ్డ మాట్లాడారు మూడేళ్లుగా కూడా పార్టీలో నేను నిద్రలేని రాత్రులు గడిపానని ఆయన వ్యాఖ్యానించారు అయితే టీడీపీలో చంద్రబాబు ఏం చెప్పినా నేను చేయడానికి పార్టీ చెప్పిన విధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పుకొచ్చారు మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి నేను అమెరికా నుండి వచ్చాను అమెరికా నుండి వచ్చింది కూడా ప్రజలకు సేవ చేద్దాన ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి కూడా జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా నా నియోజకవర్గంలో ప్రతి గడప కూడా నేను తొక్కాను అభివృద్ధికి పార్టీ అభివృద్ధి కోసం పార్టీ బలం పెంచుకోవడం కోసం ఆర్నేషన్లో కూడా నేను పనిచేశాననేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి గడపడుతుంది అయినప్పటికీ నాకు కానీ నా అనుచరులకు కానీ నన్ను నమ్ముకున్నటువంటి వ్యక్తులకు కానీ ఎవరికి కూడా ఒక చిన్న పదవి కూడా రాలేదు కనీసం మాకు గుర్తింపు కూడా లేదు అయినప్పటికీ కూడా మేము పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాము కానీ అవమానమైన రీతిలో ఎవరో పక్క పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అతనికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా పదవులు ఇస్తూ కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా చేశారనేసి కూడా ఆయన తన ఆవేదనను కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఏర్పడుతుంది దాదాపు అరగంట పాటు కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడడం జరిగింది కుటుంబ సభ్యులతో కూడా ఆయన కలిసి మాట్లాడడం జరిగింది ఎప్పుడు జాయిన్ అవుతారన్న దాని మీద కూడా ఈ రెండు రోజుల్లో మనకు సమాచారం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఆయన జాయినింగ్ అయ్యే ప్రదేశానికి ఏదైతే ఉందో గన్నవరంలోనే భారీ
బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసుకుని లక్షలాది మంది తన కార్యకర్తల్ని తన అనుచరుల్ని కూడా తీసుకొని వచ్చి చాలా గ్రాండ్ గా టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టుగా మనకు సమాచారం ఉన్న నేపథ్యంలో మొదటగా ఇటు లోకేష్ బాబుని సమక్షంలో పార్టీలో జాయిన్ అయినప్పటికే కానీ ఇక్కడ ఇంటికొచ్చి టీడీపీ అధినేతని కలిశారు కాబట్టి ఆయన్నే ఆహ్వానించినట్టుగా మనకు సమాచారం ఉంది. చంద్రబాబు నాయుడు చాలా విజనరీ ఉన్న లీడరు, హైదరాబాద్ డెవలప్మెంట్ లో కానీ ప్రతి దాంట్లో కూడా ఆయన ఉన్నటువంటి మేధో సంపత్తి కానీ ఖచ్చితంగా కూడా వర్క్ చేసే కాబట్టి ఆయనకున్నటువంటి విజన్ ఏ లీడర్కు లేదనేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. సో నేను చాలా కష్టపడ్డాను వైసీపీ కోసం, వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, అయినప్పటికీ కూడా నేను ఆ పార్టీని విమర్శించలేదు. ఏ రోజు కానీ నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి కానీ పార్టీ గురించి ఏ రోజు కానీ వ్యతిరేకంగా నేను ఇప్పటివరకు మాట్లాడిన పరిస్థితులు కనపడ్డాయి అనేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడైతే నేను బేషరతుగా చంద్రబాబు నాయుడు ఆయన కలిశాను, నేను పార్టీలో చేరడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు ఎప్పుడు పార్టీలో జాయిన్ అవ్వమంటే ఆ రోజు నేను జాయిన్ అవుతాను, మీరు ఎక్కడ పోటీ చేయమన్నా నేను చేస్తాను, ఐదర్ గుడివాడలో పోటీ చేయమన్నా నేను చేస్తాను, గన్నవరంలో పోటీ చేయమన్నా చేస్తాను, లేకపోతే విజయవాడలో ఏ నియోజకవర్గంలో చేయమన్నా కూడా నేను పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక పార్టీ ఏ ఒక్క కార్యక్రమాలు చేపట్టినా ఏం ఆదేశించినా వాటిని తూచా తప్పకుండా నేను మాట చేయడానికి కానీ పాటించడానికి రెడీగా ఉన్నానంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం చంద్రబాబు ఇంటి దగ్గర యార్లకేట సంబంధించినటువంటి అనుచరులు ఉన్నారు. దాదాపు ఆయన అమెరికా నుండి వచ్చిన తర్వాత కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళకి సహచరిగా ఉన్నారు. వీళ్ళిద్దరు భేటీ గురించి టీడీపీలో జాయిన్ కాబోతున్నారు, అసలు వీళ్ళు ఏమనుకుంటారో ఒకసారి అర్థం అంటే ఎట్లా చూస్తారండి భేటీ? ఇప్పుడు గత 3.5 సంవత్సరం నుంచి వైసీపీ పార్టీలో ఉన్నాను, ఏ పదవి ఇవ్వలేకపోయినా నా అనుచరులకి ఇవ్వలేకపోయాను, వాళ్ళు కూడా ఇవ్వలేదు మమ్మల్ని పట్టించుకోలేదు అనేసి కూడా ఆయన తన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇటు ఆపోజిట్ పార్టీ నుంచి వచ్చినటువంటి వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అనుచరులకి భారీ స్థాయిలో పార్టీ పదవులతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు కూడా వస్తున్నాయని అంటున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వల్లభనేని వెంకటరావు గారు టీడీపీలో జాయిన్ అవటం మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి కాన్సెప్ట్ ఏంటంటే చదువుకున్న వాళ్ళు రాజకీయంలో ఉంటే సమాజం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఆయన ఆ రోజుల్లో లాయర్లు డాక్టర్లు గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళందరికీ ఆయన ఆ రోజు ఎమ్మెల్యే సీట్లు రావటం, వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావటం, ఆ ఎడ్యుకేషన్ వాళ్ళు రావటం వలన సమాజం చాలా వరకు బాగుపడింది. అదేవిధంగా అమెరికా నుంచి ఆయన ఎంతో ఆసక్తికరంగా ఇక్కడికి వచ్చి ప్రజాసేవ చేయాలని ఉద్దేశంతో ఆయన ఇక్కడ రావటం జరిగింది. ఆ ప్రజాసేవ భాగంలో ఆయన ఎన్నుకున్న పార్టీ సరైంది కాకపోవటం ఆయన దురదృష్టం. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి అతను, ఆయన తీసుకున్న నిర్ణయమే పాపం ఆయనకి ఇదైంది, తప్ప నష్టం జరిగింది. కావున ఇప్పుడున్న సమాజం ఇప్పుడున్న పరిస్థితిలో శ్రావణ మాసం స్టార్ట్ అయింది, నిన్న చూపించారు పంచాయతీలు ప్రెసిడెంట్లు వార్డు మెంబర్లు గెలుపు, అదే విధంగా ఇప్పుడు పల్లెల్లో స్టార్ట్ అయింది, రేపు పట్టణాల్లోనూ మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్కి తీవ్రస్థాయికి చేరుకుని జగన్ గది దగ్గర తప్పదు, జగన్ బెంగళూరు ప్యాలెస్ పోక తప్పదు. ఇవాళ 23 సీట్లు ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు మంచి అయినా చెడైనా ఇల్లు పట్టించుకుని వాళ్ళందరినీ ధైర్యం చెప్పి వాళ్ళు గెలుపు స్థాయిలోకి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీ నాయకుడు చాలా కష్టపడ్డాడు కదా పార్టీ కోసము, ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అనేసి అన్నారని వార్తలు వచ్చినాయి, ఎలా చూస్తారు మీరు ఒక కార్యకర్తగా ఆయన ఫాలోవర్గా? అది వైసీపీ సంగతి అందరికీ తెలిసిందే, అది ఒక రౌడీ పార్టీ, దోసుకునే పార్టీ, వాళ్ళలో ఒకడే జగన్ కంట్రోల్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్యాక్షన్ తెలుసు, వాళ్ళకి ఫ్యాక్షన్ మెంటాలిటీ ఎట్ట ఉంటుంది, ఒకటి తిరుగుతూ ఉంటే ఆడ వెనకాల అందరూ ఊరినే కత్తులు పట్టుకుని కర్రలు పట్టుకుని తిరుగుతూ ఉండాలి. నాయకుడు ఒక్కడే ఉంటాడు, ఫ్యాక్షన్ లీడర్ ఒకటే ఉంటాడు, దాన్ని బట్టి ఆ ఫ్యాక్షన్ పార్టీలో ఎవడో ఉండే పరిస్థితి లేదు. దాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని ఈ పార్టీలో ఉంటే మనకి నష్టం కష్టం జరిగింది కాబట్టి మనం దీంట్లో తట్టుకోలేని ఉద్దేశంతో పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. వెంకటరావు గారు, గన్నవరంలో ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ని మీరు కలుపుకుని పోతాగలుగుతారా? మీకు అంత సామర్థ్యం ఉందా? నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో మీ గెలుపు ఎలా ఉండబోతుంది? గన్నవరంలో ఉన్నది టీడీపీ క్యాడర్ అక్కడ ఉన్నది, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అక్కడ, అక్కడ వల్లభనేని వంశీ గారితో లేదా కొడాల నాని గారితో అక్కడ ఏమీ లేదు. అక్కడ అక్కడ ఉన్నది టీడీపీ క్యాడర్, టీడీపీ బలమైన పార్టీ, అక్కడ గన్నవరం స్థానం గెలుస్తుంది తప్పకుండా గెలిచి తీరుతుంది. ఆ రోజున వల్లభనేని వంశీ గారు గెలిచిన తెలుగుదేశం క్యాడర్తోనే గెలిచాడు, వ్యక్తిగతంగా ఎవరికి క్యాడర్ ఉండదు, పార్టీకి క్యాడర్ ఉంటుంది అక్కడ, ఆ క్యాడర్ ఘన విజయం సాధిస్తాడు ఎక్కడ రాగారని చెప్తుంది. సో ఇది వీళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆ ఏదైతే గన్నవరం నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా టీడీపీ క్యాడర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి వెంకట్రావుకి విజయం నల్లేరు మీద నడకే అనేసి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ అహర్నేశ్వరులు కూడా కష్టపడ్డాము, తగినైన గుర్తింపు లేదు, ఫ్యాక్షన్ రాజకీయాలు, రౌడీజం ఎక్కువగా ఉంది, కనీసం ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కూడా మాకు సంబంధించినటువంటి పనులు కూడా ఇవ్వలేదు, మా కార్యకర్తలకు పదవులు ఇవ్వలేదు, నన్ను కూడా పట్టించుకోలేదు అనేసి కూడా ఏదైతే ఎర్రగడ్డ వెంకట్రావు చెప్పిన నేపథ్యంలో దాని తగ్గట్టుగానే వాళ్ళ అనుచరులు కూడా రియాక్ట్ అవుతున్నారు. సో ఎదురుపడకని కొంత కేవలం వారం 10 రోజుల్లో మాత్రమే గన్నవరంలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో అక్కడ ఆయన టీడీపీ
తీర్థంని పుచ్చుకోనున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా ఈ ఈ యొక్క సభకి ఇద్దరు రాబోతున్నారు, లోకేష్ రాబోతున్నారు, అలాగే చంద్రబాబు నాయుడు కూడా రాబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణా. గుడివాడ నుంచి పోటీకి సై అంటున్నారు యార్లగడ్డ. చంద్రబాబు ఆదేశిస్తే ఎక్కడైనా రెడీ అంటున్నారు. అది గన్నవరమైన గుడివాడైనా సై అంటున్నారు. పార్టీలో ఎంత కష్టపడినప్పటికీ జగన్ తనను పక్కన పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ చేయబోతున్నారు.